ఎల్ఆర్రెడ్డిపేట మండల కేంద్రంలో దళిత మోర్చా మండల అధ్యక్షుడు గడ్డం రవి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ దళితులకు 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తానని మోసం చేయటం జరిగిందని, దళితులకు న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమం మండల అధ్యక్షులు గడ్డం రవి, జిల్లా ఉపాధ్యక్షులు ఉడుగుల యాదగిరి, నేరెళ్ల రవి, లత, నరేష్, ప్రసాద్, శ్రీనివాస్, బాబు, విష్ణు, విక్కీ, ఉదయ్, సచిన్, శశి, అక్షయ్, సందీప్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. కనీసం 3 గుంటల భూమి కూడా ఇవ్వలేదు. 3 ఎకరాల భూమి ఇస్తానని ఒప్పుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి 3 గుంటల భూమి కూడా ఇవ్వలేదు ఇంతవరకు. మరి అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఈ దుర్యోగం ఏమవుతున్నాయి, మరి ఎక్కడికి పోతున్నాయి ఆ నిధులు కూడా వేరే ఇవ్వడదాకా ఇవ్వలేక తెలియదు. ఉద్యోగాలు కల్పించడం లేదు, పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తుందంటే చూసి చూడడం చూడకుండా వెళ్ళిపోతుంది మా దళితులను. ఒక ఓన్లీ ప్రభుత్వం మా దళితుల ఓట్లు వినియోగించుకోవడం, వాళ్ళ జీవితాలతో వాడుకోవడం, మా దళితుల జీవితాలతో వాడుకోవడం తప్ప ఇంకేం పని చేయలేదు దళితులకు. ఇది చెయ్యాలి కానీ కూడా మేము తక్షణమే 3 ఎకరాల భూమి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి. మరి అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా అందరికీ అచ్చేటట్టు చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. పార్టీ బండి సంజయ్ గారి రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు దళితులపై జరుగుతున్న అన్యాయం పట్ల మండల కుమారావు గారికి వినపత్రం ఇవ్వడం జరిగింది. దళితులు ముఖ్యమంత్రిని చేస్తా అని ఇంతవరకు చేయలేదు, మరియు 3 ఎకరాల భూమి ఇంతవరకు అమలు చేయలేదు. దాని పట్ల మళ్ళీ బ్యాక్వర్డ్ పోస్ట్ యువకులు భారత్ బ్యాక్వర్డ్ పోస్ట్ ఇస్తానని ఇంతవరకు కూడా అమలు చేయలేదు. ఎస్సీ మన దళితులపై ఇంతటి నిరుక్షోభం ఎందుకు? దీని పట్ల మీరు స్పందించి మాకు ఇట్టి పరిస్థితులనైనా మాకు చర్యలు న్యాయం చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై.